చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసకాండ మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అలాగే వారి ఆస్తులను ధ్వంసం చేసి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమానికి భిన్నంగా వాటిని గురించి ఆలోచన చేయకుండా విధ్వంసకాండతో ఈ రాష్ట్రంలో పరిపాలనని ప్రారంభించడం జరిగింది. సామాన్యులు, అమాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి విధానం కాదు. దురదృష్టకరమైనటువంటిది ఏమిటంటే అభివృద్ధి సంక్షేమానికి భిన్నంగా